हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वंदु क्रिएशन। इवाल मनं चेयबोयेदी पाव भाजी, अदला चेयालो चूद्दाम रंडी। फर्स्ट गा नेनु बटानीलु उडकबेट्टानु। इवी कोंचेम 15 मिनट्स दाका उडकबेट्टाली ओकसारी, एंदुकंटे इवी तोंदरगा उडकवु काबट्टी। ओकवेळ उडकिंचालनुकुंटे ओक 2 आ 4 अवर्स मुंदे नानबेडते तोंदरगा उडिगिपोतायी। वीटिल्लो नेनु एं कोरकायलु तीसुकुन्नानु अवी नेनु ई कप मेजरमेंट गा तीसुकुंटुन्नानु। ఫస్ట్ నేను ఒక కప్పు క్యాబేజ్ తీసుకున్నాను, ఆ తర్వాత ఒక కప్పు నిండా నేను బంగాళదుంప తీసుకున్నాను, ఆ తర్వాత కొంచెం క్యారెట్ అంటే ఒకటి చిన్న సైజు, ఆ తర్వాత క్యాప్సికం ఒకటి తీసుకున్నాను నేను, అండ్ కొంచెం బీట్రూట్, బీట్రూట్ కలర్ కోసం, కలర్ రెడ్డిష్ రావడానికి భాజీ, అండ్ రెండు పచ్చిమిర్చి కావాలంటే స్పైసీ కోసం 3-4 తీసుకోవచ్చు। ये చూడండి కొంచెం ఉడికిని బటానీలు, ఆ తర్వాత ఈ కూరగాయలన్నీ దీంట్లోనే వేసి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోవాలి బాగా। దీంట్లో నేను ఒక కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను, 1.5 వేసాను పిస్తాంకి, ఆ తర్వాత 10 మినిట్స్ దాకా ఉడకబెట్టుకోవాలి। 1 విజిల్ రాగానే 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు, మొత్తం కూరగాయలన్నీ ఉడికిపోతాయి। చూడండి మొత్తం మ్యాష్ అయిపోయాయి। దాంట్లో వాటర్ అనేది మనం ఒక సైడ్ లో తీసుకోవాలి చిన్న గిన్నెలో, అండ్ కూరగాయలన్నీ స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి ఇంతదిగా। ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నేను కొంచెం బటర్ వేసాను 1 స్పూన్, ఆ తర్వాత దీంట్లో నేను అంటే ఆ నెయ్యి కూడా వేసాను, నెయ్యి కూడా యాడ్ చేశాను, బటర్ అండ్ నెయ్యి కావాలంటే నూనెలో చేసుకోవచ్చు। నేను బటానీలు ఉడికిపెట్టినప్పుడు ఒకవేళ రియల్ గ్రీన్ పీస్ దొరికితే అది వేసుకోవచ్చు బటానీ ప్లేస్ లో, కానీ ప్రస్తుతానికి అవి దొరకలేదు కాబట్టి నేను గ్రీన్ బటానీలు వాడాను। అండ్ దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం జీలకర్ర, ఇంకొకసారి కలుపుకోవాలి 1 సెకండ్। ఆ తర్వాత నేను ఒక కప్ సైజ్ అంత ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్నగా తురిమి సన్నగా తురమాలి। చూడండి ఇవి మనం కొంచెం ఫ్రై చేద్దాము। అదే ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి మొత్తం, ఒక 2 నిమిషాల కోసం మూత పెట్టి మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని। ఇది చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ లో వస్తున్నాయి, ఇది కొంచెం ఫ్రై చేయాలండి, దీనికి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అండ్ దీంట్లో ఒక కప్ ఆఫ్ టొమాటోస్ కూడా వేసాను సన్నగా తురిమి, ఇవి కూడా అంతే అండి, 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా కలిపి। దీంతో ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, ఒక గ్రేవీ టైప్ లో టెక్స్చర్ వస్తుంది దీనికి, అందుకు దీన్ని బాగా కలపాలి। చూడండి దీంట్లో కొంచెం పసుపు వేసాను 1/2 స్పూన్ అంత, ఆ తర్వాత 1 ఫుల్ స్పూన్ కారం వేసాను, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, 1/2 స్పూన్ ధనియాల పొడి, అండ్ 2 స్పూన్ అంత పావు భాజీ మసాలా, ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలండి। ఆ తర్వాత మనకి ఉన్న వాటర్ విడిగా పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా 2 నిమిషాలు మగ్గనివ్వాలండి, ఒక గ్రేవీలాగా తయారవుతుంది। మనం ఇందాక స్మాష్ చేసుకున్న కూర ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి, కావాలంటే దీంట్లో వెజిటేబుల్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు, క్యాబేజ్ ప్లేస్లో క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు, బీన్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు। దీనికి మనం టేస్ట్ బట్టి సాల్ట్ వేసాము, ఉప్పు కావాల్సినంత, ఇది కొంచెం గట్టిగా ఉంది కూర కాబట్టి మనం వాటర్ యాడ్ చేస్తాము। దీంట్లో నేను కస్తూరి మేతి వేసాను కొంచెం ఇలాగా క్రష్ చేసి, దీంతో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కస్తూరి మేతి వేయాలంటే। ఇగో నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నాకు ఈ పావు భాజీ ఎంతో టేస్టీగా ఉంటుంది। దీంట్లో కొంచెం టేస్ట్ రావడానికి అంటే స్వీట్నెస్ రావడానికి నేను 1 స్పూన్ టొమాటో కెచప్ వేసాను, ఒకవేళ టొమాటో కెచప్ లేకపోతే 1/2 స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు, అండ్ 1/2 స్పూన్ అంత బటర్ వేసి నేను బాగా కలిపాను। చూడండి
దీనికి ప్లేస్లో మనం పావు పావు యూజ్ చేయొచ్చు. గన్న దగ్గర పావు లేదని నేను బ్రెడ్ యూజ్ చేశాను భాజీ పక్కన. అంటే పావు భాజీలో పావుస్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, కానీ బ్రెడ్ కూడా బాగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం పెనం మీద నేను పెనం వేడి చేసి పెనం మీద నేను బటర్ వేసి ఇప్పుడు బ్రెడ్ని కాలుస్తున్నాను. కొంచెం మ్యాషర్ పావుబాజీ మ్యాషర్తో ప్రెస్ చేసుకుంటూ రెండు పక్కల ఇలా బ్రౌనిష్గా వచ్చేటట్టు కాలుస్తున్నాను. ఈ పావుబాజీ ఎంతో టేస్టీగా ఉంటుందండి, సేమ్ బాంబే స్టైల్లో. చూడండి, నేను ఒక ప్లేట్లో సర్వ్ చేశాను. భాజీ పక్కన ఉల్లిపాయలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది పావుబాజీ అనేది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.